फ्रेंड्स वेलकम टू तेलुगिंटी अम्माई नेनु पेपर तो लीव्स ए विधंगा तयार चेयालो मीकु चूपिस्तानंडी। मुंदुगा नेनु ई लीव्स तयार चेसुकोवडानिकी ग्रीन कलर ए4 शीट तीसुकुन्नानंडी। मीकु नच्चिन कलर लो ई लीव्स नु तयार चेसुकोवच्चु। मुंदुगा नेनु ओक ओक पेपर नि ई विधंगा कट चेसुकुन्नानंडी। वेडल्पु वच्चेसि 1 पॉइंट, पोडवु वच्चेसि 8.5 पॉइंट्लु तीसुकुन्नानंडी। नेनु ओक కాగితాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను। మిగిలిన పేపర్లు ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకున్నానండి। 16 పీసెస్గా కట్ చేసుకున్నాను। వీటి పొడవు వచ్చేసి 3 పాయింట్లు అండి, వెడల్పు వచ్చేసి 1.5 పాయింట్లు। ఈ విధంగా నేను 16 పీసెస్గా కట్ చేసుకున్నాను। ముందుగా మనం పెద్ద సైజులో కట్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా సెంటర్కి మడ్చుకోవాలండి। ఈ విధంగా సెంటర్ కి పేపర్ ని మడ్చుకోవాలండి। ఈ విధంగా మడ్చుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ వదిలి పెట్టుకొని ఈ విధంగా గ్లూ ని పూసుకుందాం। గ్లూ కాని గమ్మును కాని పూసుకోవచ్చండి। ఈ విధంగా మొత్తం పూయకుండా 1 ఇంచ్ గ్యాప్ వదిలి పెట్టుకొని మనం గ్లూ ని పూసుకోవాలి। ఈ విధంగా గ్లూ ని పూసుకొని ఈ విధంగా మడ్చుకొని అంటించుకోవాలి। ఈ విధంగా సెంటర్ కి పేపర్ ని మడ్చుకోవాలండి। మొత్తం అంటించుకోకుండా ఈ విధంగా గ్యాప్ అనేది ఉంచుకొని మనం పేపర్ ని అంటించుకోవాలి। ఈ విధంగా అంటించుకొని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మనం 16 పీసెస్ గా కట్ చేసుకున్నాం కదండి। ఇప్పుడు మనం ఒక కాగితాన్ని తీసుకొని ఈ విధంగా సెంటర్ కి ఈ విధంగా మడ్చుకోవాలి। ఈ విధంగా మడ్చుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కాగితాన్ని ఇట్ సైడ్ కి ఈ విధంగా తిప్పుకోవాలి। ఇదే విధంగా ఇటువైపు కూడా ఈ విధంగా తిప్పుకోవాలి। చూడండి, ఈ విధంగా మనం మడత వేసుకోవాలి। ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత ఇట్ సైడ్ మనం పేపర్ ని కట్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మడత వేసుకున్నాం కదా, ఇట్ సైడ్ కి మనకు కటింగ్ రావాలి। ఈ విధంగా మనకి లీవ్స్ షేప్ లో మనం పేపర్ ని కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకోవాలండి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ కి ఈ విధంగా కట్ చేసుకోవాలి। మొత్తం కట్ చేసుకోకుండా కొంచెం గ్యాప్ అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇదే విధంగా ఇంకో పేపర్ ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి మడత వేసుకొని। మనం ఇందాక పేపర్ ని ఏ విధంగా మడత వేసుకున్నామో అదే విధంగా మడత వేసుకోవాలి। ఈ విధంగా మడత వేసుకొని ఇట్ సైడ్ కి కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక పేపర్ ని ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలండి। మొత్తం అవసరం లేదు, మనకి ఒక పీస్ సరిపోతుంది, ఇది అవసరం లేదు। ఈ విధంగా ఒక పీస్ కట్ చేసుకోవాలి। ఈ విధంగా మనం 16 పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, వాటిని అన్నిటిని ఇదే విధంగా తయారు చేసుకోవాలి। ఈ విధంగా మనం 16 పీసెస్ తీసుకున్నాం కదండి, 16 పీసెస్ లో 15 పీసెస్ ని ఈ విధంగా మనం మడత వేసుకొని ఈ విధంగా సెంటర్ కి మడత వేసుకోవాలి। ఈ విధంగా 1 పీస్ మాత్రమే ఈ విధంగా మడత వేసుకోవాలండి, ఒక పీస్ చేసుకోవాలి, మిగతావన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక పీస్ తీసుకొని ఈ విధంగా మనం రెండు వైపులా ఈ విధంగా మడత వేసుకున్నాం కదండి, ఇటువైపు మనం గ్లూని పూసుకుందాం। మడత వేసుకున్నకెళ్ళి గ్లూని పూసుకుందామండి। ఈ విధంగా గ్లూని పూసుకొని ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా మడత వేసుకోవాలి। ఈ విధంగా మనకి షేప్ అనేది వస్తుందండి। ఈ విధంగా అన్నిటిని ఇదే విధంగా తయారు చేసుకోవాలి। ఈ విధంగా 15 పేపర్లని ఈ విధంగా సెంటర్కి మడ్చుకొని గ్లూని రాసుకున్నానండి। ఈ విధంగా అన్నిటిని నేను గ్లూ పెట్టుకొని అంటించుకున్నాను। ఈ విధంగా అంటించుకున్న తర్వాత మనం ఈ విధంగా సింగిల్ పేపర్ని ఈ విధంగా సెంటర్కి మడ్చుకున్నాం కదా, ఈ విధంగా గ్లూని అంటించుకోవాలి। ఈ విధంగా గ్లూని పోసుకొని మనం ఈ విధంగా మడత పెట్టుకొని అంటించుకున్నాం కదండి సింగిల్ పేపర్ని, ఈ విధంగా ఓపెన్ సైడ్ కాకుండా ఇటు సైడ్ మనం ఈ విధంగా ఈ ఓపెన్ అనేది ఇటు సైడ్కి వచ్చే విధంగా ఈ విధంగా అంటించుకోవాలి। మీకు ఈ పేపర్ కంటే ఈ పేపర్ ఎక్కువగా వచ్చిందనుకోండి, దీనికి సరిపోయేంతగా కట్ చేసుకోండి। ఈ విధంగా ఓపెన్ అనేది
రైట్ సైడ్కి ఈ విధంగా ఓపెన్కి వెళ్ళి కాకుండా ఇటు సైడ్కి వచ్చే విధంగా మనం ఇక్కడ అంటించుకోవాలి. ఇదే విధంగా ఈ మనం ఈ విధంగా అంటించుకున్నాం కదండి, ఈ పేపర్ని కూడా మనం ఈ విధంగా అంటించుకున్నకి వెళ్ళి కాకుండా ఇటువైపు ఈ విధంగా గ్లూని పూసుకొని మనం ఒక్కొక్కటిగా అంటించుకోవాలి. ఈ విధంగా దగ్గర దగ్గర కాకుండా మనం ఈ అంచున ఉంది కదండి, ఈ అంచున మళ్ళీ ఈ అంచు వచ్చే విధంగా ఈ విధంగా అంటించుకోవాలి. ఈ సెంటర్లో ఈ విధంగా మడత వేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి అంటించుకుంటూ మనం పేపర్ని అంటించుకోవాలండి. మనం ఇటు ఓపెన్ పెట్టుకున్నాం కదండి, అటు సైడ్ కాకుండా ఇటు సైడు ఈ విధంగా గ్లూని పూసుకొని మనం ఒక్కొక్కటిగా అంటించుకోవాలి. దగ్గర దగ్గర కాకుండా కొంచెం దూరం దూరంగా వీటిని అంటించుకోవాలి. ఈ విధంగా 16 పేపర్లని ఈ విధంగా కట్ చేసుకొని మనం అంటించుకోవాలండి. చూడండి మనకి లీవ్ తయారైంది. లీవ్స్ ఈ విధంగా మనం సింపుల్గా లీవ్స్ని తయారు చేసుకోవచ్చండి పేపర్తో. ఈ విధంగా నేను 4 కలర్స్తో నేను ఈ విధంగా లీవ్స్ తయారు చేశానండి. మీకు నచ్చిన కలర్స్తో మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మనం లీవ్స్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ పేపర్ లీవ్స్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి.